అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరి మండలారా, ఈరోజు మనం ఒక చిన్న అంశాన్ని తెలుసుకుందాం. అదేమిటంటే విద్యలేమి, అంటే విద్య లేకపోవడం వల్ల కలిగే అనర్థం ఏమిటి అన్న దాని గురించి ఈరోజు మనం ఒక చిన్న వ్యాసాన్ని తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోనంత వరకు, దాని పరిజ్ఞానం అతనికి లేనంత వరకు దాని ద్వారా ప్రయోజనం పొందలేడు, దాని కీడు నుండి తనను తాను కాపాడుకోలేడు. ఉదాహరణకు విషమని, దానివల్ల ప్రాణాలకు ముప్పు ఉందని తెలియకపోతే మనిషి దాని పట్ల జాగ్రత్త వహించడు. అలాగే ముష్క్ అంటే కస్తూరి ముత్యము గురించి మనకు తెలియకపోతే వాటి వల్ల కలిగే ఎన్నో లాభాలను మనం దూరమైపోతాము. తెలిసిందేమిటంటే జ్ఞానం అంటే విద్య ఒక జ్యోతి, శుభవంతమైన జ్యోతి అది. దాని ద్వారా తెలియని విషయాలు మనకు తెలుస్తాయి. ధార్మిక విద్య లేమి వల్ల, అజ్ఞానం వల్ల కలిగే అతిపెద్ద నష్టం ఏమిటంటే మనిషి దైవారాధనలు, దైవాదేశాలు, ధార్మిక అవసరాలను తెలుసుకోలేకపోతాడు. దాని కారణంగా సదాచరణలకు దూరమై తన పరలోకాన్ని నష్టపరుచుకుంటాడు. మరణానికి మరియు మరణం తరువాత నరకాగ్నికి ఆహుతి అవుతాడు. అజ్ఞానం వల్ల కలిగే ఈ నష్టం ఎంత భారీ నష్టం కదా. అందుకే మానవ మహోపకారి కారుణ్యమూర్తి అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ఈ విషయాన్ని మనకి తెలియజేశారు. ప్రతి స్త్రీ పురుషుడు విద్యని అర్జించాలని తాఖీదు చేశారు. ఎవ్వరు కూడా నిరక్షరాస్యగా అజ్ఞానిగా ఉండి మతాన్ని అవలంబించడంలో మోసపోరాదనేది ఆయన యొక్క ఉద్దేశము. ఖురాన్ మరియు హదీసులు వెలుగులో ఒక విషయాన్ని ప్రమాణబద్ధమని తెలియనంత వరకు దానికి కార్యరూపము ఇవ్వరాదనేదే దీని యొక్క లక్ష్యము. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనం ఏదైతే విన్నామో దాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకొని దాని మీద ఆచరించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.